చైతన్య మహాప్రభు నలుగురు భక్తుల్ని ఆయన గదిలోకి తీసుకువెళ్ళి నవదీప్ మాయాపురంలో చూసినటువంటి అద్భుతాలన్నీ కూడా వాళ్ళతో కలిసి చర్చించడం. చైతన్య మహాప్రభు చెప్పారు, నేను అక్కడ ఆ కృష్ణుడిని చూశాను, అయితే ఆ కృష్ణుడు నాకు అకస్మాత్తుగా కనిపించి అదృశ్యమైపోయారు, నా హృదయాన్ని దొంగిలించి ఎక్కడికో పారిపోయాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు ఏ దిశలో వెళ్ళారో నాకు అర్థం అవ్వట్లేదు. కృష్ణుడు నేను ఎక్కడ కలిసేది? ఆ కృష్ణుడే నా మిత్రుడు, ఆ కృష్ణుడే నా ప్రాణం, నా సర్వస్వం, నా గమ్యం, నా లక్ష్యం, అతనే నా జీవితం అని చైతన్య మహాప్రభు గట్టి గట్టిగా అరుస్తున్నారు. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. చైతన్య మహాప్రభు ఒళ్ళంతా వణికిపోతుంది. చైతన్య మహాప్రభు రోమాలు నిక్కబడుచుకుపోతున్నాయి. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఇలాంటి వాటి గురించి చదివారు, తెలుసుకున్నారు, కానీ ప్రత్యక్షంగా చూడడం మొదటిసారట ఆ భక్తులందరికీ కూడా. అయితే ఆ భక్తులందరూ కూడా చాలా ఆనందించారు. చైతన్య మహాప్రభు ఆ నలుగురు భక్తుల్లో శ్రీమాన్ పండిత్ అనే ఒక భక్తుడితో అంటున్నారు, నువ్వు వెళ్ళి మురారి గుప్త, గదాధర పండిత్, సదాశివ అనే భక్తుడు, ఈ ముగ్గురు భక్తుల్ని తీసుకొచ్చి శుక్లాంబర బ్రహ్మచారి అనే ఒక మహాభక్తుడు ఉన్నారు నవదీప్ మాయాపురంలో. శుక్లాంబర బ్రహ్మచారి ఇల్లు గంగానది ఒడ్డున ఉంది. శుక్లాంబర బ్రహ్మచారి ఇంటికి ఈరోజు సాయంత్రం తీసుకురా, నేను వాళ్ళ ముగ్గురితో కూడా నేను మాట్లాడుకోవాలి, నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, భగవంతుడు నాకు దొరకట్లేదు, ఈ కష్టం అంతా కూడా నేను వాళ్ళతోటి విన్నపించుకోవాలి అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పారు. వాళ్ళు మహాభక్తులు, వాళ్ళు నాకు నా కష్టాన్ని తొలగించగల శక్తి వాళ్ళకు ఉంది, వాళ్ళని పిలువు అని చెప్పి అన్నారు. ఆ కష్టం ఏంటి? ఆ కష్టమే నిజానికి అనంతమైన సుఖం. ఈ భౌతిక ప్రపంచంలో అన్నిట్లకంటే ఆనందమైనది ఏంటంటే ఆ శ్రీకృష్ణుడు, ఆ సర్వకారణ కారణుడు, ఆ అనాదిరాది గోవిందుడు, ఆ భగవంతుడు, ఆ కృష్ణుడు, ఆ కృష్ణ రూపాన్ని ధ్యానిస్తూ ఆ కృష్ణుడు నాకు ఎప్పుడు కనిపిస్తాడు, నేను అతనితో ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడతాను, అతను నాకు కనిపించట్లేదేంటి, అతను నాకు కనిపిస్తాడు, అతను ఎప్పుడైనా నాకు కనిపిస్తాడు అని ప్రతిరోజు కూడా కొత్తగా ఉంటుంది వాళ్ళకి. ఈరోజు నాకు కృష్ణుడు కనిపిస్తాడు, ఈరోజు నాకు తప్పకుండా కృష్ణుడు కనిపిస్తాడు అని వాళ్ళు ప్రతిరోజు ఒక కొత్త అనుభూతి. ఇది ఆధ్యాత్మిక జీవితం, నిజమైన ఆధ్యాత్మిక జీవితం, నిజమైన ఆధ్యాత్మిక ఆనందం అంటే కృష్ణుడి కోసం అన్వేషించడం. ఆ అన్వేషణలో, ఆ విరహంలో ఉండే ఆ కష్టమే, ఆ కష్టంలో ఎంతో ఆనందం కనిపించడమే ఆధ్యాత్మిక జీవితం అంటే. మరి అందుకే చైతన్య మహాప్రభు ఈ భక్తులతోటి ఎంతో వినయంగా మాట్లాడుతున్నారు. చాలా ఎంత వినయం అంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ, ఏంటి చైతన్య మహాప్రభు అంతకుముందు ఎలా ఉండేవారు? ఒక పండితుడు, ఆయనలో ఒక గర్వం, ఒక గాంభీరత్వం అవి ఉండేవి. అయితే ఇప్పుడు లవమాత్ర గర్వం కూడా లేదు. ఎంత వినయం చైతన్య మహాప్రభు! ఆ వినయమే మనం నేర్చుకోవాలి. భక్తుడు అంటే ఏంటి? వినయం. ఈ వినయాన్ని చూసి చైతన్య మహాప్రభు యొక్క వినయం వాళ్ళందరూ ఎంతో ఆనందించారు. శ్రీమాన్ పండిత్ నేను చెప్పినట్టుగా శ్రీవాసాచారి ఇంటికి వెళ్ళారు, అక్కడ ఎంతో ఆనందంగా ఉన్నారు. శ్రీవాసాచారి ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి వచ్చే ఆ పువ్వులు, ఎన్ని పువ్వులు కోసినా మళ్ళీ అక్కడ పువ్వులు వచ్చేస్తూ ఉంటాయి, పువ్వులు చిగురిచ్చేస్తూ ఉంటాయి. అదే కల్పవృక్ష చెట్టు అది. అక్కడ భక్తులందరూ కూడా పువ్వులు కోసుకుంటే భగవంతుడి సేవకి శ్రీమాన్ పండిత్ ఎంతో నవ్వుకుంటూ అక్కడికి వెళ్ళారు. భక్తులందరికీ అర్థమైంది, ఏంటి శ్రీమాన్ పండిత్ ఎంత ఆనందంగా ఉన్నామంటే, శ్రీమాన్ పండిత్ చెప్పారు, చైతన్య మహాప్రభు మహాభక్తుడైపోయారు. చైతన్య మహాప్రభుని ఈరోజు నేను చూశాను, నిమాయ్ పండిత్ గయ యాత్ర గురించి చెప్తూ, కృష్ణుడు నా తండ్రి, కృష్ణుడు నా మిత్రుడు, కృష్ణుడు నా ప్రాణం, నా సర్వస్వం, నా లక్ష్యం, నా గమ్యం, నా శ్వాస ఇలా చెప్తుంటే అతని కళ్ళల్లోంచి వచ్చే అశ్రుధారలు, అతని రోమాలు నిక్కబడుచుకుంటుంటే కదంబ పూల పైన రేఖల్లాగా ఆ అశ్రుధారలు ఆయన ఎలా కంపిస్తున్నారు. నయనం గలద అశ్రుధారయ, గంగా జలాల్లాగా నయనంలోంచి ఆ కళ్ళల్లోంచి వచ్చే నీళ్లు, వదనం గద్గద రుద్ధయాగిర, ఆయన కంఠం బిగుసుకుపోతుంది, కృష్ణ కృష్ణ అంటూ. ఈ తన్మయత్వం, ఈ భావాలన్నీ కూడా నేను పురాణాల్లో, శాస్త్రాల్లో చదివాను, కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా నిమాయ్ పండితులో చూసాను అని చెప్తే అక్కడ శ్రీవాసాచార్య అంటున్నారు, అందరూ కూడా కృష్ణుని కీర్తించండి, ఈరోజు నిమాయ్ పండిత్ భక్తుడు అవడం వల్ల వైష్ణవ కుటుంబం అనేది పెరగడం జరుగుతుంది. ఎందుకంటే నిమాయ్ పండిత్ని అనుసరించి కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిమాయ్ పండిత్ గంగలో దూకేయమంటే దూకేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా అటువంటి అభిమానులు అయిపోయారు నిమాయ్ పండిత్కి. అటువంటి నిమాయ్ పండిత్తే భక్తులు అయిపోయారంటే మరి వీళ్ళందరూ కూడా భక్తులు అయిపోయారంటే మనందరం చాలా ఆనందించాల్సిన విషయం అని చెప్పి శ్రీవాసాచార్య అన్నారు. మరి ఆ రోజు సాయంత్రం చైతన్య మహాప్రభు చెప్పినట్టుగానే సదాశివ అనే ఒక మహాభక్తుడు, తర్వాత గదాధర పండిత్, శ్రీమాన్ పండిత్. శ్రీమాన్ పండిత్ వెళ్ళి గదాధర పండిత్ని, సదాశివని కూడా తీసుకుని గంగానది ఒడ్డునున్న శుక్లాంబర బ్రహ్మచారి ఇంటికి వెళ్ళారు. గదాధర పండిత్ ఏంటంటే రాధారాణి అవతారం, చిన్నప్పటి నుంచి మహాభక్తుడు గదాధర పండిత్. ఆయన అనుకుంటున్నారు మనసులో, చైతన్య మహాప్రభు నిమాయ్ పండిత్, మొన్నటి దాకా ఒక పండితుడు, ఈరోజు ఈయన ఇంత భక్తుడు అయిపోయారు, అసలు ఈయన కృష్ణుడి గురించి ఏం మాట్లాడతారు, నేను ఇది వినాలి అని గదాధర పండిత్ శుక్లాంబర బ్రహ్మచారి ఇంట్లో ఒక చోట దాక్కున్నారట. అయితే నిమాయ్ వచ్చారు అక్కడికి, చైతన్య మహాప్రభు వచ్చారు. ఆయన వచ్చి అలాగా ప్రశాంతంగా కూర్చున్నారు. ఎప్పుడైతే ఈ వైష్ణవులు వచ్చారో, సదాశివ
శుక్లాంబర బ్రహ్మచారి మురారిగుప్త కూడా వచ్చారు. ఈ మహాభక్తుల్ని ఎప్పుడైతే చూసారో చైతన్య మహాప్రభుకి అలా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వస్తాయి. మీరు అందరూ చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తి చేశారు, అందుకని కృష్ణుడు మీ ఆధీనంలో ఉన్నాడు, ఇది నాకు పూర్తి విశ్వాసం. మీ ఆశీర్వాదం ఉంటే నాకు కావలసిన నా ప్రాణనాథుడు, నా జీవిత లక్ష్యం మీరు నాకు అందజేయగలగారని నాకు నమ్మకం ఉంది, మీరు నాకు అందజేస్తారని అంటూ కృష్ణ కృష్ణ అంటూ ఆయన చైతన్య మహాప్రభు వెళ్ళి అక్కడ ఒక స్తంభాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలాగ ఆయన ఆలింగనం చేసుకుని నీళ్ళు వస్తే కృష్ణ కృష్ణ అంటూ పడిపోయారు. వెనక్కలాగా పెద్ద శబ్దం వచ్చింది, ఆయన కింద పడిపోయిన భక్తులందరూ ఏ విష్ణు విష్ణు అంటూ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. ఏంటి అంత శబ్దం చేసుకుంటూ కింద పడ్డారంటే అసలు భయం వేస్తుంది, ఆ ఎముకలు అవి విరిగిపోతాయని. కానీ చైతన్య మహాప్రభుకి చిన్న దెబ్బ కూడా తగలలేదు, కళ్ళలో నీళ్ళు అలా ప్రవహించేస్తున్నాయి గంగా జలాల్లో నీళ్ళగా. ఆ భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు చుట్టూరా కూర్చుని వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తాయి. మళ్ళీ లేచి ప్రశాంతంగా కూర్చున్నారు. మళ్ళీ కృష్ణ కృష్ణ నా ప్రాణనాథాలు ఏ దిశలో వెళ్ళిపోయావు నాకు కనిపిస్తావని, నిన్ను కలవడానికి ఎక్కడికి రావాలో చెప్పు అని లేచి నుంచి కృష్ణ అని మళ్ళీ కింద పడిపోయారు. ఇటువంటి తన్మయత్వ ఈ భావాలన్నీ కూడా రోమాలు లెక్కపరుచుకోవడం అయితే చైతన్య మహాప్రభువే ఇలా చేస్తుంటే ఇంకా భక్తులందరికీ కూడా ధైర్యం వచ్చింది. నిజంగా అంతకుముందు మనస్ఫూర్తిగా ఎవరు కృష్ణుడి కోసం రోధించలేకపోయారు, కానీ ఈ రోజున చైతన్య మహాప్రభు రోధిస్తుంటే వీళ్ళందరూ చూసి ఎంతో తన్మయత్వం చెందారు. అయితే చైతన్య మహాప్రభు అడుగుతున్నారు శుక్లాంబర బ్రహ్మచారిని, నీ ఇంట్లో ఇంకా ఎవరన్నా ఉన్నారా అని అడిగారు. అప్పుడు శుక్లాంబర బ్రహ్మచారి అన్నారు, ఆ గదాధర్ పండిత్ ఉన్నారు ఆ వెనకాలని చెప్పి అన్నారు. అప్పుడు మహాప్రభు అంటున్నారు, గదాధర్ నా ముఖం చూడడం కూడా నీకు ఇష్టం లేదు కదా, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి గొప్ప భక్తుడు గదాధర్, చిన్నప్పటి నుంచి ఈ భౌతిక విషయాల్ని పరిత్యజించి ఎప్పుడు హృదయంలో ఆ కృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటావు నువ్వు గదాధర్, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నేనే కాలం వ్యర్థం చేస్తాను, ఒక పండితులాగా అందరినీ ఓడించడం ఇవన్నీ కూడా ఈ తర్కశాస్త్రం న్యాయశాస్త్రం ఇవి అంటూ నేను కాలం వ్యర్థం చేశాను గదాధర్, కానీ నువ్వు నాకంటే అదృష్టవంతుడివి భాగ్యవంతుడివి, నా ముందుకు రా, నా గమ్యమైన ఆ కృష్ణుణ్ణి నువ్వే నాకు తెచ్చి ఇవ్వగలవు గదాధర, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటున్నారు చైతన్య మహాప్రభు. గదాధర పండిత్ అస్సలు ఆ కళ్ళల్లోంచి అలా నీళ్ళు వచ్చేస్తున్నాయి, గదాధర పండిత్ అలాగా పడిపోయారు అంతే, ఆయనకి ఇంకా అసలు ఈ బాహ్య ప్రపంచమే తెలియకుండా అయిపోయింది. అయితే ఇటువంటి అద్భుతమైన లీలలు చేస్తుంటే అక్కడ చైతన్య మహాప్రభు ఆ గంగానది ఒడ్డునంది కదా శుక్లాంబర బ్రహ్మచారిలు, గంగాదేవి చూసి ఎంతో ఆనందించి హాయిగా నవ్వుకుంది. గంగాదేవి గంగాదేవి అక్కడ ఎందుకు వచ్చింది, గంగాదేవి ఒడ్డున ఎందుకు మహాప్రభు లీలలు చేస్తున్నారు, అంతకుముందు నేను చెప్పాను గంగాదేవి యమునా నదిని చూసి అసూయ పడింది, ఎందుకంటే యమునలో ఆ దివ్యదేహదారుడైన శ్రీకృష్ణుడు ప్రవేశించి అద్భుతమైన జలకేళి లీలలు చేస్తుంటే గంగాదేవి అనుకుంది నా దగ్గరికి వచ్చి ఎప్పుడు లీలలు చేస్తారని. గంగాదేవి ఇది దివ్యమైన అసూయ, భౌతికమైనది కాదు, ఇది ఒక దివ్యమైనది భగవత్ సంబంధమైనది. గంగాదేవి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై చైతన్య మహాప్రభుగా నిమాయ పండితిగా నీ ఒడ్డున నేను లీలలు చేస్తాను, నీ లీలల్లో నేను ప్రవేశించి లీలలు చేస్తానని వరమివ్వడం. అందుకే ఈరోజు గంగాదేవి శుక్లాంబర బ్రహ్మచారి ఇల్లు అంతా కూడా వైకుంఠం కింద మారిపోయింది, అనంతమైన ఆధ్యాత్మిక ప్రేమ ఆధ్యాత్మిక ఆనందం మునిగిపోయింది ఆ శుక్లాంబర బ్రహ్మచారి. అది చూసి గంగాదేవి చైతన్య మహాప్రభుని చూసి ఆమె ఎంతో ఆనందించింది, హాయిగా నవ్వుకుంది గంగాదేవి. ఆ తర్వాత చైతన్య మహాప్రభు అక్కడి నుంచి గంగాదాస్ పండిత్, గంగాదాస్ పండిత్ అంటే చైతన్య మహాప్రభు గురువు, గంగాదాస్ పండిత్ చైతన్య మహాప్రభు గురువు అంటే ఈ తర్కశాస్త్రం న్యాయశాస్త్రానికి గురువు, హరినామానికి కాదు, హరినామానికి గురువు ఈశ్వరపురి. తర్వాత ముందు ముందు మనం చెప్పుకుంటాం సన్యాసం తీసుకోవడం ఆయన కేశవ భారతి. అయితే గంగాదాస్ పండిత్ చిన్నప్పుడు చైతన్య మహాప్రభు విద్యాభ్యాసం చేసిన గురువు, ఆయన దగ్గరికి వెళ్తే గంగాదాస్ పండిత్ అన్నారు, రా నిమాయి రా నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీ తల్లిదండ్రులు అందరూ నీ తల్లిదండ్రులు నీ తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారు నీ యొక్క కృష్ణ భక్తితోటి, నువ్వు ఎంత అదృష్టవంతుడు, ఇదిగో నీ శిష్యులందరూ చూడు ఇక్కడ వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ సాక్షాత్ బ్రహ్మదేవుడు వచ్చిన పుస్తకాలు తీయరు తెలుసా, నీకోసం ఎదురు చూస్తున్నారు నిమాయ్, వీళ్ళందరికీ కూడా నువ్వు విద్యను బోధించు అని గంగాదాస్ పండిత్ అన్నారు. ఈ రోజుకి నువ్వు వెళ్ళిపో, తర్వాత రేపు రా, ఈ రోజుకి నువ్వు విశ్రాంతి తీసుకో నిమాయ్ అని చెప్పారు. నిమాయ్ వెంటనే గంగాదాస్ పండితికి ప్రణామం చేసి నిమాయ్ ముకుంద సంజయ్య ఇంటికి వెళ్ళారు. అంతకుముందు నేను చెప్పాను ముకుంద సంజయ్ ఇంట్లో చండీ మండపం ఉంటుంది, ఆ చండీ మండపంలో చైతన్య మహాప్రభు కూర్చుంటే చాలామంది వేల మంది లక్షల మంది శిష్యులు వచ్చి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే చైతన్య మహాప్రభు ఆ సందేహాలను తీర్చేవారు. ఆ చండీ మండపంలో ముకుంద సంజయ్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు నిమాయ్. ముకుంద సంజయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరివారం అంతా కూడా హరిహరి హరిహరి అని స్తుతిస్తున్నారు. అయితే అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా పుస్తకాలు తీశారు, పుస్తకాలు తీసి హరి హరి అన్నారు. హరి అని పుస్తకాలు తీసేసరికి ఆ హరినామం వినేసరికి చైతన్య మహాప్రభు ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయారు చైతన్య మహాప్రభు.
హరి హరి అంటూ మహాప్రభువు ఆ హరిని ఎలా స్తుతిస్తున్నారు, ఎలా కీర్తిస్తున్నారు. ఆ శిష్యులందరికీ కూడా చైతన్య మహాప్రభు తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, ఆ తర్వాత ఇతిహాసం, సిద్ధాంతం, ఇవన్నీ కూడా కృష్ణుడికి సంబంధించి చెప్పేస్తున్నారు మొత్తం అంతా కూడా. అయితే వాళ్ళందరూ అంటున్నారు, ఎంత తర్కశాస్త్రం, ఎన్ని శాస్త్రాలు ఉన్నా, ఎన్ని పురాణాలు ఉన్నా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణు నుంచి వచ్చాయి. ఆ పురాణాలు శాస్త్రాల యొక్క సారమేంటి? ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, ఆయనే గోవిందుడు. ఎవరైతే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి శ్రీకృష్ణనామం చేయరో వాళ్ళ ముఖం కూడా చూడకూడదు. వాళ్ళు ఎన్ని శాస్త్రాలు, ఎన్ని పురాణాలు చదివినా కృష్ణుడే అన్ని శాస్త్రాలకి మూలం, కృష్ణుడే అన్ని శాస్త్రాలకి వచ్చే సారం అని తెలుసుకోలేకపోయారు. వాళ్ళంతా కూడా శ్రమయేవ కేవలం, వాళ్ళందరూ కూడా గాడిదతో సమానం. ఏ రకంగా అయితే గాడిద విపరీతమైన బరువు మోస్తుంది, ఏమి ప్రయోజనం లేకుండా ఆ గాడిదతో సమానం. ఆ గాడిద మళ్ళీ పైగా యజమాని కొడుతూ ఉంటాడు కొరడాతోటి. అదే విధంగా ఈ శాస్త్రాలు పురాణాలన్నీ చదివి కృష్ణుడే జన్మ లక్ష్యం, కృష్ణుడే జీవితం యొక్క పరమార్థం, కృష్ణుడే ఈ శాస్త్రాలకి పురాణాలకి సారం అని ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు ఎన్ని పురాణాలు చదివినా శ్రమయేవి కేవలం. ఒక శూద్రుడు నిరుపేదవాడు అయినప్పటికీ అతను కృష్ణనామం చేస్తే ఈ ప్రపంచంలో అందరికంటే అతనే గొప్పవాడు. నేను చెప్పే ఈ మాటల్ని ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా అని గర్జించారు. ఎందుకు? అక్కడ కొంతమంది వేరే గురువులు ఉన్నారు, వాళ్ళందరూ అనుకుంటున్నారు నిమాయి పండిత్కి ఏమైంది, కృష్ణుడు 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 అంటున్నారు ఒకటే అనుకుంటున్నారు కొంతమంది గురువులు. అప్పుడు నిమాయి పండిత్ అన్నారు, నేను చెప్పే ఈ మాటలు వ్యతిరేకించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నా ముందుకు రండి అన్నారు చైతన్య మహాప్రభు. నేను చెప్పేదే సత్యం, నేను చెప్పేది వాస్తవం, ఇందులో ఎవరైనా ఒక చిన్న తప్పైనా నాకు చూపించండి, రండి నా ముందుకు రండి అన్నారు. వాళ్ళందరూ కూడా ప్రాణమం చేశారు, కృష్ణ కృష్ణ అని కృష్ణనామం జపించారు వాళ్ళంతా కూడా. అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా హరి హరి కృష్ణ కృష్ణ అంటూ ఆ దివ్యత్వంలో, ఆ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. మరి మిగతా లీలలు మనం రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ, జై జగన్నాథ్.